మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు హైదరాబాద్ యూసఫ్ గూడలో ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ గ్రాండ్ గా జరగనుంది. యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూవీ టీమ్ తో పాటు ఓ చీఫ్ గెస్ట్ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది. మరి ఆ చీఫ్ గెస్ట్ ఎవరు? ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యే చీఫ్ గెస్ట్ ఎవరనే విషయం ఉత్కంఠ రేపుతుంటే ఈవెంట్ కు ఏర్పాట్లు చెక్కచెక్కగా జరిపోతున్నాయి. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఆచార్య ప్రీ రిలీజ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఆచార్య, ఈ సినిమా మొత్తం కూడా వరల్డ్ వైజ్ గా కూడా April 29th రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయబోతుంది చిత్ర యూనిట్. April 23rd జరగబోయేటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం కూడా చాలా పెద్ద స్థాయిలోనే జరగబోతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ యూసుఫ్గూడ దగ్గర ఉన్నటువంటి పోలీస్ పేలం గ్రౌండ్ దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రీ రిలీజ్కి సంబంధించి కూడా మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో ఇదే ఇక్కడే చాలా ఫంక్షన్స్ కూడా జరిగాయి. పుష్ప కానీ ఆ తర్వాత జరిగినటువంటి భీముల నాయక్ మొత్తం కూడా ఇక్కడ ఎంత చాలా గ్రాండ్గా జరిగాయో దానికి మించి కూడా చాలా గ్రాండ్గానే మంచి రిచ్ లుక్తో కూడా మొత్తం ఇక్కడ మొత్తం కూడా చేయటం పోతుంది చిత్ర యూనిట్. అయితే దీనికి ఒక సర్ప్రైజ్ ఒక ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు భీముల నాయక్ అయితే ఏ విధంగా అయితే మొత్తం కూడా దాదాపు 60 ఫీట్స్తో ఉన్నటువంటి ఒక ఇది మొత్తం కూడా ఆ సెట్ ఆ పైన మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగిందో దానికి సంబంధించి ఇప్పుడు ఇది దాదాపు 80 దాకా కూడా ఉండే విధంగానే మొత్తం ఆ డిజిటల్స్కి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా మొత్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు భీమల నాయక్ కంటే దానికంటే కూడా ఇంకొక 20% ఇంకెక్కువ ఉండటం మొత్తం కూడా ఇప్పుడు అంటే ఎక్కడ దూరం నుంచి చూసే వాళ్ళందరూ కూడా అది వ్యూ మాత్రం చాలా బాగా కనిపించే విధంగానే ఇక్కడ మొత్తం కూడా ఆ డిజిటల్కి మొత్తం కూడా సెట్ అది కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తుంటే ఈ సినిమాకి దాదాపు అంటే 6000 మందికి పైన అంటే ఫ్యాన్స్ వచ్చే విధంగా ఇక్కడ పట్టే విధంగా ఉంది కాబట్టి 6000కి దానికి సంబంధించి ఎక్కువనే ఇంకా ఎక్కువ మొత్తం కూడా ఇక్కడ ఫ్యాన్స్ కోసం కూడా ఏర్పాట్లు కూడా మొత్తం చేస్తున్నారు. దీంట్లోనే MVIP VIP VVIP ఆ తర్వాత ఆడియన్స్ ఇట్లా అందరికి కూడా ఎవరికి వారికి కూడా డివైడ్ చేస్తూ మొత్తం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా ఎవరికి వారు సపరేట్గా కూర్చునే విధంగా కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ మాత్రం ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే మెగా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా వస్తారనుకున్నారు కానీ అదే రోజున ఆయనకు ఒక ప్రోగ్రాం ఉండటంతో ఆయన ఆ ప్రోగ్రాం మొత్తం కూడా కండక్ట్ చేయడానికి అక్కడ జనసేన పార్టీ తరఫున ఆయన అక్కడ ఉంటున్నారు. కాబట్టి దీనికి పవర్ స్టార్తో పాటు ఆయన రాకపోతే మేము ఒక చీఫ్ గెస్ట్ ఒకరు రాబోతున్నారు. అది ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడైతే వినబడుతున్నటువంటిది ఏంటంటే ఫస్ట్ పేరు వినబడుతుంది ఏంటంటే ఇటీవలే KGF 2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి యష్ ఈ సినిమాకు చీఫ్ గెస్ట్గా రాబోతున్నట్టుగా ఒక అంటే మొత్తం కూడా సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తుంది. ఒకవేళ యష్ కనుక నిజంగా వస్తే మాత్రం ఇప్పుడు ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ అవుతున్నటువంటి సినిమా కాబట్టి యష్ వస్తే మాత్రం ఫ్యాన్స్కి మీటు మెగా ఫ్యాన్స్కి కానీ మిగతా ఆడియన్స్ కూడా ఒక బూస్టప్ అయితే ఇచ్చినట్టు ఉంటుంది చాలా వరకు ఉంటుంది. ఇంకొక మరొక గెస్ట్ రాజమౌళి కూడా అని అంటున్నారు. మరి రాజమౌళి వస్తాడా రాడా అనేది ఒక క్లారిటీ లేదు. ఒకవేళ యష్ కూడా వస్తాడా రాడా అని కూడా ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేక కానీ ఒకవేళ యష్ వస్తే మాత్రం సినిమాకు మాత్రం అంటే ఫ్రీ రిలీజ్ మాత్రం ఒక భారీ స్థాయిలోనే ఉంటుందని చెప్పవచ్చు. కెమెరామెన్ సైదుల్తో వెంకట్, 10 TV. ఆచార్య మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు హైదరాబాద్ యూసఫ్ గూడలో ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ గ్రాండ్ గా జరగబోతోంది. మరి యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మూవీ టీమ్ తో పాటు ఒక చీఫ్ గెస్ట్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా నయా సెన్సేషన్ KGF స్టార్ యష్ రాజ్ అలియాస్ రాకీ బాయ్ రాబోతున్నారు అనే విషయాన్ని కూడా అర్థమవుతోంది. ఇది ఒక సస్పెన్స్ కొనసాగుతోంది దీనిపై. మరి యష్ రాబోతున్నారా, యషే ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా ఉండబోతున్నారా అనే విషయానికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది దీనిపై.